हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल आरएनएमआर स्टडीज नेन मी नागमनिंद्र फ्रेंड्स ई रोज मनम रशिया उक्रेन संक्षोभम गुरिंचि 2022 अंशाल गुरिंचि चेप्पुकुंदाम अंतकंटे मुंदुगा ఎవరైతే మన వీడియోని చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే చాలా దాదాపు ఒక 2 వీక్స్ అవుతుంది క్లాస్ కూడా చేయలేదు. సో ఈరోజు శివరాత్రి మహాశివరాత్రి పండుగ కాబట్టి కొద్దిగా ఫ్రీగా ఉండడంతో ఈ రష్యా ఉక్రెయిన్ సంక్షోభానికి సంబంధించి టోటల్ వీడియో చేస్తాను. చేసి డే బై డే కానీ లేదా ఈ వీక్లో దీనికి సంబంధించిన టోటల్ వీడియోస్ కూడా మీకైతే అందిస్తాను ఫ్రెండ్స్. ఇక మీ అందరికీ కూడా ముందుగా ప్రతి ఒక్కరికి మన సబ్స్క్రైబర్స్ కానీ వ్యూస్ అయిన ప్రతి ఒక్కరికి కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇక మనం విషయంలోకి వెళ్తే ఈ రష్యా ఉక్రెయిన్ సంక్షోభం 2022 అంటున్నాము. ఈ రష్యా ఉక్రెయిన్ సంక్షోభానికి ప్రధాన కారణం ఏమి అంటే మొదటి కారణం వచ్చేసి ఒకటి రష్యా ఉక్రెయిన్ ఆక్రమణ అంటే రష్యా ఉక్రెయిన్ ఆక్రమించుకోవడము. రెండవ కారణం ఏమంటే నాటోలో ఉక్రెయిన్కు సభ్యత్వం ఇవ్వడం, అమెరికా దేశం నాటోలో ఉక్రెయిన్కు సభ్యత్వం ఇవ్వడం, ఇవి రెండు కూడా ఈ రష్యా ఉక్రెయిన్ సంక్షోభానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ఒకటేమంటే రష్యా ఉక్రెయిన్ ఆక్రమించుకోవడం, రెండు నాటోలో ఉక్రెయిన్కు సభ్యత్వం ఇవ్వడం. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి అంశము. ఇక నాటో అంటే ఏమంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఈ నాటోలో ఎన్ని దేశాలు ఉన్నాయంటే 30 దేశాలు. ఇక దీనికి సంబంధించి రిలేటెడ్ కూడా ఇంకొక వీడియో కూడా ఒకటి లేదా మొత్తము 3 వీడియోలు వస్తాయి. ఇక ఇక్కడ మనము చెప్పుకుంటే నాటో అనేది మొదటిగా ఎప్పుడు ఏర్పడింది, అలాగే నాటోలో 30వ దేశంగా ఏది చేరింది, నాటోలో 29వ సభ్యదేశంగా ఏ దేశం చేరింది, నాటోలో ప్రారంభంలో ఉన్న సభ్యదేశాలు ఎన్ని, అలాగే నాటోలో అధికారికంగా ఉపయోగించే భాషలు ఎన్ని, నాటో అనేది ఏ ఒప్పందం ప్రకారం ఏర్పడింది, ఇలాంటి అంశాలన్నీ కూడా మనము నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము. వాషింగ్టన్ ఒప్పందం ప్రకారం సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనమైతే నెక్స్ట్ వీడియోలో కూలంకుషంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, అంతకంటే తర్వాత చూద్దాము. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నాటో అనేది ఒక సైనిక కూటమి అంటే ఒక ఉమ్మడి సైన్యంగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ నాటో అనేది మనకు మొదటిగా ఉక్రెయిన్కు రష్యాకు ఎప్పటి నుంచి సంక్షోభం ఏర్పడిందంటే వీళ్ళ మధ్య తగాదాలు గొడవలు అనేవి 2014 క్రిమియా ప్రాంతం ఆక్రమణ, అంటే ఈ క్రిమియా ప్రాంతం అనేది ఉక్రెయిన్కు సంబంధించి ఉక్రెయిన్లో భాగమే క్రిమియా అనేది. అలాగే మీకు దీనికి సంబంధించి ఫస్ట్ కాన్సెప్ట్ చెప్పాలి, ఎందుకంటే జస్ట్ పాయింట్స్ చెప్పి అర్థం కాదు కదండి. ఈ క్రిమియా ప్రాంతం అక్కడ అసలు ఎందుకు ఈ రష్యా ఉక్రెయిన్ ఆక్రమించుకోవాలనుకుంటుంది అనేసి ఒక కాన్సెప్ట్ చూస్తే, ఈ ఉక్రెయిన్ సంబంధించిలో క్రిమియా ప్రాంతం అని చెప్పున్నాము, అలాగే ఈ ఉక్రెయిన్ భూ పరివాహక ప్రాంతంలోనికే ఏ సముద్రం వస్తుందంటే బ్లాక్ సీ అంటే నల్ల సముద్రం రావడం జరుగుతుంది. ఈ నల్ల సముద్రంలో విలువైన ఖనిజాలు ఉన్నాయి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి నార్త్ దేశాలకన్నీ కూడా సముద్ర రవాణా అనేది సులభతరం చేసుకోవాలనుకోవడం రష్యా యొక్క ఆలోచన. ఇప్పుడు ఈ ఉక్రెయిన్ ఇక్కడ రష్యా ఉంటే ఇది ఒక అడ్డం అనుకోండి. ఈ దేశాలకు సముద్ర రవాణా ఇక్కడ రష్యా చేయాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఉక్రెయిన్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి క్రిమియా, ఇది బ్లాక్ సముద్రం అనుకోండి ఈ ప్రాంతం అంతా. సో ఇక్కడ నుంచి ఈ దేశాలకు ఏదైనా సరుకు రవాణా అంటే ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా కూడా వీళ్ళకు సులభతరం చేసుకోవాలంటే ఈ ఉక్రెయిన్ ప్రాంతాన్ని ఆక్రమించుకుంటే ఈ రష్యాకు సముద్ర రవాణా కానీ ఇంకా ఏదైనా సరే సులభతరం అవుతుంది అనే ఉద్దేశంతో ఈ రష్యా అనేది ఉక్రెయిన్ ఆక్రమించుకోవాలంటుంది. అలాగే ఇంకా ఏమైనా ఉన్నాయంటే జర్మనీకి సంబంధించి గ్యాస్ పైప్ లైన్, అలాగే ఈ సముద్ర రవాణా ద్వారా ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది. ఈ ఉక్రెయిన్ ఆక్రమించుకుంటే ఇవన్నీ కూడా మన ఆధీనంలోకి అంటే రష్యా దేశ ఆధీనంలోకి వస్తాయి, నా ఆధీనంలోకి వస్తాయని రష్యా యొక్క ఆలోచన. అందుకే ఈ రష్యా అనేది ఉక్రెయిన్ ఆక్రమించుకోవాలనుకుంది. కానీ ఇప్పుడు ఆ ఉక్రెయిన్ ఆక్రమించుకోవాలనుకుంటే ఈ ఉక్రెయిన్కు నాటోలో సభ్యత్వం ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ సభ్యత్వం ఇస్తే ఏమవుతుంది, రష్యా ఎందుకు భయపడుతుంది అంటే రష్యా నాటోలో సభ్యత్వం ఇస్తే ఏ దేశానికైనా సమస్య వస్తే ఆ నాటోలో ఉన్న మిగతా అన్ని దేశాలు కూడా
ఆ ఒక్క దేశానికి సహాయ సహకారాలు అందించాలి. అలా సహాయ సహకారాలు అందిస్తే అప్పుడు రష్యా దేశం అనేది ఉక్రెయిన్ ఆక్రమించుకోలేదు. అందుకు రష్యా ఏముంటుందంటే, మీరు నాటోలో సభ్యత్వం ఇవ్వకండి, మీరు నాటోలో ఉక్రెయిన్ సభ్యత్వం ఇవ్వకపోతే మేము ఈ యుద్ధాన్ని ఆపివేస్తాము అని రష్యా అయితే అంటుంది. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్, మెయిన్ కాన్సెప్ట్. ఎందుకంటే ఇది ఒకటి, రష్యా నాటోలో ఉక్రెయిన్ సభ్యత్వం ఇవ్వడము, అలాగే రష్యా ఉక్రెయిన్ ఆక్రమించుకోవడం. ఆ ఉక్రెయిన్ ఎందుకు ఆక్రమించుకుంటుంది అనేది అయితే కాన్సెప్ట్ చెప్పాను. బ్లాక్ సీ నల్ల సముద్రంలో విలువైన ఖనిజాలు ఉన్నాయి, అలాగే సముద్ర రవాణాని సులభతరం చేసుకోవడానికి అనేసి కాన్సెప్ట్ అయితే అర్థమైంది నేను అనుకుంటున్నా. ఓకే, ఇక వీళ్ళకి మొదటిగా ఎప్పటి నుంచి జరుగుతుంది అంటే 2014 నుంచి కూడా జరుగుతుంది. అక్కడ క్రిమియా ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక నాయకులు కూడా అందరూ కూడా రష్యాను ముందు వీళ్ళే అడగడం జరిగింది, ఇలా ఆధిపత్యం తీసుకోండి. అప్పుడు అడగడంతో అక్కడ ఏం చేశారంటే ఓకే అనేసి వాళ్ళు రష్యా వాళ్ళు తీసుకున్నారు. అప్పుడు తీసుకుని రష్యా ఏం చేసిందంటే ఈ క్రిమియా ప్రాంతాన్ని కూడా వాళ్ళ యొక్క మ్యాప్లో ముద్రించేసుకుంది. ఆ ముద్రించేసుకుని విడుదల చేసేసింది. ఆ విడుదల చేసినప్పుడు ప్రపంచంలోని దేశాలన్నీ కూడా ఏమన్నాయంటే, ఇలా పర్మిషన్ లేకుండా నువ్వు ఒక దేశాన్ని ఆక్రమించుకోవడం తప్పు, ఆక్రమించుకోవడమే కాకుండా ఇలా మ్యాప్ పాయింట్ చేయడం కూడా తప్పు అనేసి మిగతా దేశాలు అందించాయి. మొదటిగా రష్యా ఎందులో సభ్యత్వం ఉందంటే G8లో సభ్యత్వం ఉంది. అలా G8లో సభ్యత్వం ఉండడం వల్ల ఈ రష్యా దేశాన్ని G8 నుండి సస్పెండ్ చేసింది. ఎప్పుడు సస్పెండ్ చేసిందంటే March 24, 2014 ఈ G8 నుండి రష్యాను సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే ఏ సమావేశంలో అంటే బ్రసెల్స్ బెల్జియం సమావేశంలో అక్కడ దీన్ని రష్యాను G8 నుండి సస్పెండ్ చేయడం జరిగింది. ఓకే, G8లో రష్యా చేరిక ఎప్పుడు జరిగిందని చూస్తే ఒకసారి 1997లో G8లో రష్యా చేరిక అనేది జరిగింది. ఏ సమావేశంలో అంటే డెన్వర్ ఇటలీ సమావేశంలో ఈ రష్యా అనేది G8లో చేరడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కాన్సెప్ట్. సో ప్రతి ఒక్క అంశాన్ని కూడా క్షుణ్ణంగా నేర్చుకోవాలి, ఎందుకంటే ఈసారి మనకు కరెంట్ అఫైర్స్లో అప్డేట్గా ఉన్న అంశం ఏమంటే రష్యా ఉక్రెయిన్ సంక్షోభం నాటోలోంచి, అలాగే దీని రిలేటెడ్ ఉన్న నాటో ఈ రష్యా ఉక్రెయిన్ సంక్షోభం నుండి ఖచ్చితంగా బిట్టుపడే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా చూడండి, ఫస్ట్ వీడియో చూస్తే కానీ కాన్సెప్ట్ అర్థం కాదు. ఓకే, ఇంకా తర్వాత ఇప్పుడేమనుకుందంటే మనకు 2014 నుంచి మామూలు జరుగుతుంది. ఇప్పుడు 2022లో మొత్తం ఉక్రెయిన్ ఆక్రమించుకోవాలని రష్యా అనుకుంటుంది. ఈ మొత్తం మనం చెప్పుకున్నాం కదండి క్రిమియా అనేది ఉక్రెయిన్కి సంబంధించిన ప్రాంతం అని. ఇప్పుడేం ఆలోచన అంటే 2022లో మొత్తం ఉక్రెయిన్ ఆక్రమించుకుంటే మనకు ఎటువంటి సమస్యలు ఉండవని రష్యా యొక్క ఆలోచనతో ఇయర్లో చేయాలనుకుంది. అలాగే ఇప్పుడు అక్కడ జరుగుతున్న ఉద్యమాలు ఎన్ని అంటే 2 ఉద్యమాలు జరుగుతున్నాయి. ఒకటి వచ్చేసి యూరో మీడియన్ మూమెంట్, ఇక సెపరేట్ మూమెంట్. ఈ దీనికి వచ్చేసి వీటిలో రష్యా ఎక్కువ సహకారం ఉద్యమం ఏదంటే సపరేట్ మూమెంట్ అనే దానికి రష్యా ఎక్కువ సహకారం అందిస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి అంశాలు అయితే ఇవి. ఇక మనకు ఉక్రెయిన్తో సరిహద్దు గల దేశాలు ఎన్ని అంటే 7. సార్ ఇక్కడ ఉక్రెయిన్తో సరిహద్దు గల దేశాలు ఎందుకు నేర్చుకోవాలి అంటే మనకి ఇక్కడ సంక్షోభం ఏర్పడిందే దీనివల్ల కదండి. సో ఆ ఉక్రెయిన్తో సరిహద్దు గల దేశాలు ఏవి అంటే 7 ఉన్నవి. అవి ఒకటి వచ్చేసి రష్యా, 2 రొమేనియా, 3 స్లోవేకియా, 4 హంగేరి, 5 మాల్దోవా, 6 పోలాండ్, 7 బెలారస్. రష్యా రాజధాని మాస్కో, రొమేనియా రాజధాని బుకారెస్ట్, 3వది వచ్చేసి స్లోవేకియా రాజధాని బ్లాతిస్లోవా, 4వ హంగేరీ రాజధాని బుడాపెస్ట్, 5 మాల్దోవా రాజధాని చిసిన్యాహ్, పోలాండ్ రాజధాని వార్సా, బెలారస్ రాజధాని మిస్క్. దీనికి సంబంధించి కోడ్ ఏమైనా ఉందా? మనకు కోడ్ కావాలా, ఎందుకంటే దేశాలు ఈ ఉక్రెయిన్తో ఇక్కడ నుంచి బిడ్డ ఎలా వస్తుందంటే ఉక్రెయిన్తో సరిహద్దు గల దేశం ఏది, ఈ 7 దేశాల్లో ఒక దేశం ఇవ్వడం జరుగుతుంది, లేదా సరిహద్దు కాని సరిహద్దు లేని దేశం ఏది, సరిహద్దు ఉన్న దేశం ఏది, ఇలా ఖచ్చితంగా బిట్టివడం జరుగుతుంది. ఇక్కడ నుంచి బిట్టు రాదండి. రష్యా ఉక్రెయిన్ సంబంధించి ప్రధాన కారణాలు ఈ సొల్లు రాదు, బిట్టు వచ్చేది ఇక్కడ నుంచే, బిట్టు వచ్చేది ఇక్కడ నుంచి, ఈ సొల్లులోంచి బిట్టు రాదు, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఉక్రెయిన్తో సరిహద్దు గల దేశం ఏది అనేసి ఇక్కడ నుంచి బిట్టి పడుతుంటుంది. దీనికి సంబంధించి కోడ్ ఏమైనా ఉందా అంటే కోడ్ చూడండి. ఫస్ట్ మీకు చెప్పాను ఆల్రెడీ దీనికి కోడ్ చెప్తున్నాను. రా ఎవరు రావాలా, రా రో సో హం మా పో
బిఏ ఇక్కడ ఏమంటే చూడండి ఒకసారి ఉక్రెయిన్కు రా రోసో కాన్సెప్ట్ చూడండి ఉక్రెయిన్కు చూడాలా చూడాలా కోడ్ చూడాలి ఫస్ట్ కోడ్ చూస్తేనే అర్థమవుతుంది ఉక్రెయిన్కు రా రోసో ఉక్రెయిన్కు రా రోసో హంగేరి ఆకలిగా ఉంది మా హంగ్రీ అంటే ఆకలి కదండి ఆకలిగా ఉంది మా అమ్మ అంటాం కదా కొంతమంది ఆకలిగా ఉంది మా అంటారు కదా సో అలా ఆకలిగా ఉంది మా హంగేరి అంటే హంగ్రీ అంటే ఆకలి అలా అనేది గుర్తుపెట్టుకోండి లేదా ఆకలిగా ఉంది మా ఇలా అయినా గుర్తుపెట్టుకోండి అంటానే అప్పుడు వాళ్ళమే ఉందంటే పోబే ఉక్రెయిన్కు పిలిచన్నారు కదా వాళ్ళు పోబే ఉక్రెయిన్ కాడ పెడతారు కానీ అన్నాము తినుకుపోయే కోడ్ ఇదే అండి రా రోసో హమ్మ పోబే కోడ్ మళ్ళీ ఒకసారి చెప్తాను ఉక్రెయిన్ రా రోసో అంటే ఆకలిగా ఉంది మా అని పిల్లోడు వాళ్ళు అమ్ముతాడు అంటే వాళ్ళమే ఉంటుంది అదే పోబే ఉక్రెయిన్ పిలిచాను కదా అడుగు అన్నం పెడతారు ఇది ఇంత కోడ్ అండి రా రోసో హమ్మ పోబే ఇంత కోడ్ గుర్తుపెట్టుకోండి రా అంటే రష్యా రో అంటే రొమేనియా స్లో అంటే సో అంటే స్లోవేకియా హమ్ అంటే హంగేరి మా అంటే మాల్దోవా పో అంటే పోలాండ్ బే అంటే బెలారస్ ఇక వీటికి సంబంధించిన రాజధానులు కూడా ఇవి అండి ఇక హంగేరి అంటే ఆకలిగా ఉంది కాబట్టి ఏం తిన్నాడు అంటే పిల్లగాడు పేస్ట్ తిన్నాడు బుడా పేస్ట్ సో ఇది ఇక్కడ ఉన్నటువంటి అంశాలు సో కోడ్ కూడా ఇదే అండి రా రోసో అమ్మ పోబే ఉక్రెయిన్ పిలుస్తుంది రా రోసో అని అంటే ఆకలిగా ఉంది మా అని పిల్లోడు అంటే అప్పుడు వాళ్ళమ్మే ఉందంటే పోబే ఉక్రెయిన్ అని అంటుంది సో ఇలా అయితే గుర్తుపెట్టుకోండి సో ఇది దీనికి సంబంధించి కోడ్ అలాగే నల్ల సముద్రం చెప్పుకున్నాం కదండి ఎందుకంటే ప్రధానంగా ఈ నల్ల సముద్రం అనేది కూడా ఉక్రెయిన్ సంబంధించి కాబట్టి ఈ నల్ల సముద్రంలో విలువైన ఖనిజాలు ఉన్నాయి అలాగే ఈ రష్యా నుండి ఈ దేశాలకు సముద్ర రవాణా సరుకు రవాణా సముద్రం ద్వారా సరుకు రవాణా జరగాలి అంటే ఈ నల్ల సముద్రం అనేది కీలకం కాబట్టి ఈ ఉక్రెయిన్ ఆక్రమించుకుంటే ఈ నల్ల సముద్రాన్ని కూడా ఆక్రమించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ నల్ల సముద్రం అనేది కూడా రష్యా మ్యాప్ పాయింటింగ్ లేక వస్తుందనే ఉద్దేశంతో రష్యా ఆక్రమించుకోవాలనుకోవడం ఇది ఓకే ఇక నల్ల సముద్రంతో సరిహద్దు దేశాలు ఎన్ని ఉన్నాయంటే సరిహద్దు పంచుకుంటున్న దేశాలు 6 అండి ఎన్ని అండి 6 ఇక అందులో చూస్తే టర్కీ రొమేనియా జార్జియా బల్గేరియా రష్యా ఉక్రెయిన్ ఇక రష్యా టర్కీ రాజధాని అంకారా రొమేనియా రాజధాని బుకారెస్ట్ జార్జియా రాజధాని టిబిలిసి బల్గేరియా రాజధాని సోఫియా రష్యా రాజధాని మాస్కో ఉక్రెయిన్ రాజధాని కేవ్ ఇక మనము దీనికి సంబంధించి కోడ్ చూస్తే టర్కీ రో రొమేనియా ఫర్ రో జార్జియా ఫర్ జా బల్గేరియా ఫర్ బి రష్యా ఫర్ ఆర్ ఉక్రెయిన్ ఫర్ యు సో చూడండి టర్కీ రోజా బ్రూ ఏంది టర్కీ రోజా బ్రూ టర్కీలో చూడు చూడు టర్కీలో రోజా ఎవరండి టర్కీలో రోజా బ్రూ తాగుతుంది ఎక్కడ కూర్చొని నల్ల సముద్రం పక్కన కూర్చొని బ్రూ తాగుతుంది టర్కీలో రోజా బ్రూ తాగుతుంది నల్ల సముద్రం పక్కన కూర్చొని ఇది కాన్సెప్ట్ అంటే టర్కీలో రోజా బ్రూ తాగుతుంది నల్ల సముద్రం పక్కన కూర్చొని బ్లాక్ సీ పక్కన కూర్చొని ఇంకోసారి చెప్తాను చూడండి టర్కీ అంకారా రొమేనియా బుకారెస్ట్ జార్జియా టిబిలిసి బల్గేరియా సోఫియా రష్యా మాస్కో ఉక్రెయిన్ కీవ్ ఏంటి కీవ్ ఇవి ఇక్కడ ఉన్నటువంటి అంశాలు అలాగే ఒక మన అంశాలను చూస్తే ఉక్రెయిన్ యొక్క దేశ రాజధాని ఏది అంటే కీవ్ అలాగే ఉక్రెయిన్ యొక్క కరెన్సీ ఏదంటే హైనా అలాగే ఉక్రెయిన్ దేశం యొక్క అధ్యక్షుడు ఎవరంటే వ్లాదిమిర్ జెలెన్స్కీ ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఎవరండి ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ అలాగే రష్యా దేశానికి వస్తే ఒకసారి రష్యా ఇక్కడ ఉందండి రష్యా దేశం ఒకసారి వస్తే రష్యా దేశ రాజధాని మాస్కో ఇక రష్యా దేశ కరెన్సీ వచ్చేసి రూబుల్ లేదండి రూబుల్ రుబ్బు రుబ్బు ఏదండి రుబ్బాల రూబుల్ దీని యొక్క ఈ దేశం యొక్క అధ్యక్షుడు అంటే వ్లాదిమిర్ పుతిన్ ఇక్కడ ఒకటింది ఇక్కడ ఒకటింది రష్యాకు వచ్చేసి పుతిన్ ఉక్రెయిన్కు వచ్చేసి జెలెన్స్కీ సో ఇలా నేర్చుకుంటేనే కానీ ఆన్సర్ చేయలేము ఇక్కడ స్టార్లు ఉన్న దేశాలకు ఏమంటే ఈ ఉక్రెయిన్ అంటే నాటోలో సభ్యత్వం లేని దేశాలు ఏవి అంటే నల్ల సముద్రంతో సరిహద్దు గల దేశాలలో క్వశ్చన్ ఎలా వేస్తారంటే నల్ల సముద్రంతో సరిహద్దు గల దేశాలలో నాటోలో సభ్యత్వం లేని దేశం ఏది ఇలా ఇచ్చినప్పుడు
ఈ జార్జియాకు సభ్యత్వం లేదు, అలాగే రష్యాకు సభ్యత్వం లేదు, ఉక్రెయిన్కు కూడా సభ్యత్వం లేదు. సో ఈ మూడు దేశాలకు జార్జియా, రష్యా, ఉక్రెయిన్ ఈ మూడు దేశాలు కూడా నాటోలో సభ్యత్వం లేదు. సో నాటో అన్న ఓటాన్ అన్న కూడా రెండు ఒకటే. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చెప్పుకుంటామంటే నాటో అనేది ఎప్పుడు ఏర్పాటైంది, ఆ ఏర్పాటైనప్పుడు ఎన్ని దేశాలు ఉన్నాయి, ఇంకా మొదలైన విషయాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మనం ఖచ్చితంగా చెప్పుకుంటాము. ప్రతి ఒక్కటి కూడా కోడింగ్ ప్రతి ఒక్కటి కోర్స్తోనే చెప్పుకోవడం జరుగుతుంది. ఈ కోర్స్ అయితే మీ అందరికీ కూడా అర్థమయ్యాయని అనుకుంటున్నా. రారోసో హమ్ హమ్మా పోబే టర్కీ రోజా బ్రూ, నల్ల సముద్రం పక్కన కూర్చొని రోజా ఏందయింది బ్రూ దారికింది టర్కీలో. ఇక అదేమంటే మనకి ఇది కూడా చెప్పుకున్నాము, రారోసో హమ్మా పోబే ఎక్కడికి పోవాలా, ఉక్రెయిన్కి పోవాలా అంతే పిలుస్తుంది కాబట్టి. సో ఇది కాన్సెప్ట్ అయితే. సో ప్రతి ఒక్కరు కూడా మన వీడియోస్ ఎంత తప్పనిసరిగా చూడండి. వీలైనంత వరకు నేను ప్రతి ఒక్క క్లాస్ చేయడానికి ప్రయత్నిస్తాను, ఏమంటే నాకు కొద్దిగా టైం తక్కువ ఉండాలని చేయలేకపోతున్నాను. ప్రతి ఒక్క వీడియోస్ అయితే పూర్తి క్లారిటీతో ఇస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్.